శాంతి భద్రతలు బాగుంటేనే సమాజం బాగుంటుందని చందుర్తి సిఐ మొగలి అన్నారు. చందుర్తి మండల సిఐగా మొగలి బాధ్యతలు స్వీకరించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి సిఐ కార్యాలయంలో సిఐ మొగలి ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా చందుర్తి పాత్రికేయులకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మాస్కులు పంపిణీ చేశారు. అనంతరం సిఐ మాట్లాడుతూ సమాజంలో పాత్రికేయుల పాత్ర కీలకమన్నారు. కరోనా నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. గ్రామంలో ఏదైనా సంఘటనలు జరిగితే పోలీసులకు ముందస్తు సమాచారం అందించి పోలీసులకు సహకరించాలని జర్నలిస్టులను కోరారు. నూతనంగా బాధ్యతలు చేపట్టిన సిఐ మొగలిని చందుర్తి ఉమ్మడి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు మహమ్మద్ అసీం ఆధ్వర్యంలో పాత్రికేయులతో కలిసి సిఐని సాలువాతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అలాగే వేములవాడ టౌన్ సిఐగా చందుర్తి నుండి బదిలీపై వెళ్లిన వెంకటేష్ను సాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ పాత్రికేయులు గొట్టే మనోహర్, గడ్డం తిరుపతి రెడ్డి, అల్లుడు శేఖర్తో పాటు పాత్రికేయులు పోంచెట్టి మహేష్, లాండే ప్రసాద్, బాలవేణి సంతోష్ కుమార్, బొట్లవారి శ్రీనివాస్, నక్కా యాకోబ్, షేక్ మొయినుద్దీన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. చందుర్తి సర్కిల్ ప్రజలకు నమస్కారం. నా పేరు మొగలి. నిన్న చందుర్తి సిఐగా బాధ్యతలు స్వీకరించాను. నేను ప్రజలకు చెప్పదలుచుకున్న కొన్ని విషయాలు ఏంటంటే, శాంతి భద్రతలు బాగుంటేనే సమాజం బాగుంటుంది. కాబట్టి శాంతి భద్రతల రక్షణకు మేము ఎల్లవేళ కఠినంగా ఉంటాము. మీకు తెలిసిన సమాచారం ఏదైనా, మీకు ఇబ్బంది కలిగించే ఏ సమాచారాన్ని మా దృష్టి తీసుకురండి. అది ఈవిటీ థింగ్ కావచ్చు, రౌడీ థింగ్ కావచ్చు, ప్యాకెట్ కావచ్చు, గుడుంబ కావచ్చు, ఏ విషయమైనా కూడా మా దృష్టి తీసుకొస్తే దాన్ని తప్పకుండా కంట్రోల్ చేస్తాము. అది ప్రైమరీ స్టేజ్లనే కంట్రోల్ చేస్తే అది ముదిరి మన సమాజానికి ఇబ్బంది కలగకుండా ఉంటుంది. మా ఫోన్ నెంబరు కానీ మీకు అందుబాటులో ఉంచుతాము. మీకు ఏ ఇబ్బంది ఉన్నా కూడా 24 గంటలు ఎప్పుడైనా మాకు సంప్రదించవచ్చని తెలియపరుస్తుంది.